అందరికీ నమస్కారం. నా పేరు జూమన్ అర్జునరావు. నేను సింగపూర్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప ఆయుధం యోగా. ఈ యోగా చేయటం వల్లనే మన భారతదేశం, మన భారతీయులు కొన్ని వేల సంవత్సరాలు ప్రపంచంలో బలమైన శక్తిగా, ఆర్థిక శక్తిగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ యోగా చేయటం తగ్గించేశారో మనం క్రమేణా అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురవుతూ వస్తున్నాం. కాబట్టి మనందరం కూడా యోగాని మళ్ళా చేయాలని, బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడంలో మనవంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. యోగా యొక్క గొప్పతనాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి వారు ప్రతి ఏటా 21 జూన్న ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుతున్నారు. ఇంకా నేను ఇంత యాక్టివ్గా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి ప్రధాన కారణం కేవలం యోగానే. మన ప్రాంతంలో యోగాపై ప్రజలు మరింత ఆసక్తి చూపడం కోసం శ్రీ తోటకూర కోటేశ్వరరావు గారు యోగా చేయండి, ఒక వీడియో మాకు ఇవ్వండి అని చిన్న కాంపిటీషన్ పెట్టారు. అందులో భాగంగా నేను చేస్తున్న యోగాని, నేను పొందిన లాభాన్ని ఈ చిన్న వీడియో ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. చాలా ధన్యవాదాలు. మీరు కూడా యోగా చేయండి, ఆనందంగా జీవించండి. దీనివల్ల మన బ్యాలెన్స్, మన శరీరం మొత్తం కూడా బ్యాలెన్స్ కలిగి ఉంటుంది. మీద జమం, ఇది కూడా మన శరీరం మొత్తం కూడా బ్యాలెన్స్గా ఉండటానికి చాలా హెల్ప్ చేస్తుంది.
సాధారణంగా యోగాసనాలలో అందరూ కూడా పద్మాసనంతో మొదలు పెడతారు. పద్మాసనం చాలా మంచిది. ఇది ఈ ఆసనం వేయడం చాలా సులభం. ఇది పద్మాసనం. ఇలా ఈ ఆసనంలో కూర్చుంటే మనం చాలా రిలాక్స్గా ఉండొచ్చు. ఇంకా మెడిటేషన్ చేయడానికి ఇది అద్భుతమైన ఆసనం. ఈ పద్మాసనంలో ప్రాణాయామం చేస్తే మనకున్న చాలా రకాల ఆరోగ్య సమస్యలు, ఒత్తిడులు తగ్గిపోతాయి. సో ప్రాణాయామం ఎలా చేయాలి అనేది మీరు తెలుసుకొని చేయండి. నేను మంచికి ఒక నిమిషం చేస్తాను. దీని తర్వాత ఆసనాల్లో కల్లా గొప్పది వజ్రాసనం. వజ్రాసనం ఇది చాలామందికి ఆసనం వేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇబ్బందిగా మొదట్లో ఇబ్బంది పడేవాళ్ళు దిండును వాడుకోవచ్చు. నేను చాలా రోజులుగా చనాడుగా చేస్తున్నాను కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి వజ్రాసనం ఇలా చేయాలి. ఇంకా వజ్రాసనంలో కూడా ప్రాణాయామం చేస్తారు చాలామంది. ఇది చాలా ఆరోగ్యకరమైనది.
ఇది ఊర్ధ్వాసనం. ఇది ఈ ఆసనం చేస్తే తలలోకి రక్తప్రసరణ బాగా జరుగుతుంది, ఆక్సిజన్ బాగా అందుతుంది. నేను శీర్షాసనం వేస్తున్నాను. ఇది చాలా పవర్ఫుల్. ఇది అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఇది చేయటం మంచిది కాదు. ఇది చేయటం చాలా సింపుల్ అండి, కాకపోతే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మొదట్లో.